ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డికి కొడాలి నానికి భారీ జలకిచ్చారు కుమారి యాంటీ. నిన్న కుమారి యాంటీ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, ఈ 15 సంవత్సరాల నుంచి అసలు గుడివాడ ఎటువంటి అభివృద్ధి చెందలేదు, 15 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఈ పరిస్థితి మారాలి అంటే కూటమి అభ్యర్థి అయినటువంటి వెనిగండ్ల రాముకి మీరు ఓటు వేసి ఆయన్ని గెలిపించాలి అంటూ కూటమి తరపున కుమారి అంటే నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? కుమారి ఆంటీ గారి గురించి చెప్పాలంటే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే తను చక్కగా మంచి సెలబ్రిటీ అయిపోయారు. నేను ఆమెది రోడ్డు వైడనింగ్ చేసేటప్పుడు కూడా ఆమెది తీసేస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమెను సపోర్ట్ చేసి మళ్ళీ అవకాశం కల్పించారు. అంటే ఆమెలో గొప్పతనం ఏంటంటే తక్కువలో రుచికరమైనటువంటి భోజనాన్ని రీజనబుల్ రేట్స్ తోటి అందించడం కుమారి గారి యొక్క ప్రత్యేకత. సో అంత మంచి పేరు తెచ్చుకుంది, పెద్దవాళ్ళ దృష్టిలోకి వెళ్ళింది, ఓ మంచి సెలబ్రిటీ స్టేటస్ లాగా వచ్చేసింది. ఆవిడ డైలాగ్ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ వచ్చింది. అదే, దాన్ని మనం అభినందించాలి. ఆవిడని ఈ స్థాయికి వచ్చినందుకు మనం ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి వ్యక్తి ఆవిడ. అయితే ఆవిడ ఎలక్షన్ ప్రచారానికి వచ్చారు అంటే సో ఆవిడ ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో అక్కడ వెనిగళ్ళ రాము గారి గురించి, ఆయన యొక్క మంచితనం గురించి, దానికి మించి అక్కడ గుడివాడలో ఉన్నటువంటి పరిస్థితులు, అభివృద్ధికి నోచుకొని ప్రాంతంగా గత 15 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అంటే అభివృద్ధికి అవకాశం లేకుండా అవినీతిని ఆకాశానికి పెంచేసి ప్రతి అధికారంలో ఉన్న మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని గారు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టకుండా ప్రజా ప్రయోజనాల్ని తుంగలోకి తొక్కి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజాప్రతినిధుల్ని, తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల తిట్ల దండకం, బూతుల మాస్టర్ ఆయన దగ్గర బూతులు నేర్చుకోవచ్చు ఎవరైనా కూడా, అంత లో స్టాండర్డ్గా తక్కువ స్థాయి వ్యక్తిలాగా ఆయన మాట్లాడినటువంటి డర్టీ స్టేట్మెంట్స్ కానీ, డర్టీ మాటలు కానీ, జీర్ణించుకోలేని ఈ భాషని వాడటం ఒకటి. ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే గుడివాడ ప్రజల పరువును తీసేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి కొడాలి నాని. ఎందుకంటే ఈ రోజున కుమారి గారు వచ్చి కొడాలి నాని గారి గురించి, ఎక్కడో ఇక్కడ అభివృద్ధి ఉండి ఉంటే, ఇక్కడ సక్రమంగా ఉండి ఉంటే నేను ఇక్కడే ఉండేదాన్ని, ఇక్కడే బిజినెస్ చేసుకునేదాన్ని, నాలాంటి వాళ్ళకి ఇక్కడ అవకాశాలు లేక ఎంతోమంది ఆంధ్ర రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి జీవన విధానాన్ని మేము కొనసాగిస్తున్నాము, ఈ పద్ధతి మారాలి, మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడే బిజినెస్లు చేసుకోవాలి, మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేయాలి, మన ప్రాంతాన్ని వదిలి మనం బయటికి ఎందుకు వెళ్ళాలి అనే ఒక మెసేజ్ని కుమారి గారు చాలా చక్కగా ఆవిడ మాటల్లో వివరించారు. దానికి తోడు ఆవిడకి ఎంత అవగాహన ఉందో చూడండి. మా మహేష్ బాబు మహర్షి సినిమా గురించి పోల్చారు. అందులో ఏంటంటే అతను ఎక్కడో వేరే దేశ విదేశాల్లో సీఈఓగా ఉంటే ఆ గ్రామానికి వచ్చి అక్కడ జరుగుతున్న అన్యాయాలని కట్ చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తి. అలాగే రాము గారిని అలా పోల్చారు. అంటే ఆయన విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ఎంతో కొంత సంపాదించుకొని ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో వెనిగళ్ళ రాము గారు ఇక్కడికి వచ్చారు, సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా మహర్షి సినిమాని ఒక ఉదాహరణగా తీసుకొని ఆమె మహర్షి సినిమాలో మహేష్ బాబుని ఎగ్జాంపుల్గా కోట్ చేశారు ఆవిడ. అయితే అది సినిమా, దట్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, మనము ఎంజాయ్ చేస్తాం సినిమాని, ఆయన డబ్బులు తీసుకుంటారు, మహేష్ బాబు గారు డబ్బులు తీసుకుంటారు, యాక్ట్ చేస్తారు, మనం చూస్తాము, అందులో మంచిని తీసుకుంటాము. అఫ్ కోర్స్ మహేష్ బాబు గారు కూడా కొంచెం మంచి పనులు చేస్తున్నారు, చిన్నపిల్లలకి యూనో హార్ట్ సర్జరీస్ అవి చేయించడము. సో అది పక్కన పెడితే రాము గారు, వెనిగళ్ళ రాము గారు ఈజ్ అ రియల్ హీరో. ఆయన విదేశాల నుంచి, ఇది లైఫ్, అది సినిమా, ఈయన నిజంగా హీరో. బయటకు వచ్చి ఈ రోజున సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తన గుడివాడ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, ఒక దుష్ట శక్తి నుంచి
గుడివాడని బయటికి తీసుకురావాలి, గుడివాడ ప్రజలకి అండగా నిలబడాలి, గుడివాడ ప్రజలకి అభివృద్ధిని పరిచయం చేయాలి. ఒక సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యేగా ఉంటే కనుక, అంటే ఒక సంస్కారవంతమైన నాయకుడు ఎమ్మెల్యేగా ఉంటే కనుక, ఒక ఎడ్యుకేటెడ్ ఒక ఉన్నత విద్యావంతుడు ఎమ్మెల్యేగా ఉంటే కనుక, భాషా పరిజ్ఞానం ఉండి ఎదుటి వాళ్ళని హ్యూమిలియేట్ చేసి మాట్లాడకుండా మర్యాద గౌరవాన్ని ఇచ్చే వ్యక్తి గుడివాడకి ఎమ్మెల్యేగా ఉంటే ఎలా ఉంటుంది అనేది రేపు వెనుగళ్ళ రాము గారు ఎన్నికైతే ప్రజలకి ఇవన్నీ చూపిస్తారు. అప్పుడు ప్రజలకి అర్థమవుతుంది శిష్ట పరిపాలన దుష్ట పరిపాలన. మనకి కొడాలి నాన్నగారంటే 15 సంవత్సరాల్లో ఎలా ఉంది, ఈయన వెనుగళ్ళ రాము గారు ఎమ్మెల్యేగా వస్తే గుడివాడ ప్రజలకి ఏం జరుగుతుంది, ఎలాంటి అభివృద్ధికి నోచుకుంటది అనే ఒక కంపేర్ చేసుకోవడానికైనా కూడా గుడివాడ ప్రజలు వెనుగళ్ళ రాము గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొడాలి నాన్నగారు మీ గుడివాడ నియోజకవర్గ ప్రజల్ని పరువు తీశారు, నేను పదే పదే చెప్తున్నా. ఎందుకంటే సభ్య సమాజం మాట్లాడలేని భాషను ఆయన మాట్లాడారు. ఒక విలువ, ఒక గౌరవం, ఒక మర్యాద లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అది అసలు తను సభ్యతా సంస్కారం లేని వ్యక్తి, ఎటువంటి కుటుంబంలో పెరిగాడో తెలియదు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఎలా పెంచారో తెలియదు. చూసారా ఒక వ్యక్తి ప్రవర్తన, తల్లిదండ్రులను కూడా విమర్శించాల్సిన సిచ్యుయేషన్. యాక్చువల్గా వాళ్ళు మంచివాళ్ళు అయ్యుండొచ్చు, కొడాలి నాన్నగారి పేరెంట్స్ మంచివాళ్ళు అయ్యుండొచ్చేమో, కానీ ఈ రోజున ఇతని ప్రవర్తన సక్రమంగా లేకపోవడం వలన మనం వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారో అని ఒక క్వశ్చన్ మార్క్ మనం వేయాల్సిన పరిస్థితి. అంటే తల్లిదండ్రులు గుడివాడ ప్రజలతో పాటు మీ తల్లిదండ్రులకు కూడా మీరు బ్యాడ్ నేమ్ తెచ్చారుగా. ఇది ఆలోచించాలి రాష్ట్ర అక్కడున్న నియోజకవర్గ ప్రజలు. సో రేపు ఓటు వేసేటప్పుడు కుమారి గారు విఘ్నతత ఆవిడ ఐడెంటిఫై చేశారు, ఆవిడ అర్థం చేసుకున్నారు, ఆవిడ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి మీద ఒక అవగాహనతో హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రోజున రాము గారితో పాటు వచ్చి ప్రచారం చేస్తున్నారు అంటే కనుక డెఫినెట్గా ఆవిడని అభినందించాలి. ఆవిడ ఆ స్థాయికి ఎదిగినందుకు, ఏది ప్రచారం చేసి ప్రభావితం చేసే స్థాయికి ఎదిగినందుకు కూడా కుమారి గారిని మనం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవునారా, నేనమ్మా మీ కుమారి ఆంటీని, కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 15 సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి, రావాలి. అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికిపాడికి రావడం జరిగిందండి. సో వెనుగండ్ల రాము గారు ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పటి వరకు ఉపాధి లేదు, అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు, అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమ లేకనే కదా మేము ఇక్కడ నుంచి పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి. సో ఈసారి మహాకూటమి వచ్చింది, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారండి. నా అభిమానులందరికీ కూడా నా వెనుగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే గ్లాస్ గుర్తైన బాల శౌర్య గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈసారి గనక మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇక గుడివాడ ఎలా ఉందో, 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని 15 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి. ఈ గుడివాడను అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి. అలాగే ఈ సందర్భంగా నేను మన అందరినీ కూడా కోరుకుంటున్నానండి, మన నాయకులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని. అనారోగ్యం అనేది చాలా మంది బాధపడుతున్నారండి, ఎందుకంటే మా నాన్నగారిని నేను పోగొట్టుకున్నానండి. ఇక్కడ ఆరోగ్యం ఇది చికిత్స సరిగ్గా లేక హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో జాయిన్ చేసుకున్నప్పటికీ అప్పటికే చేదాటిపోయిందండి. అలా పోగొట్టుకున్నాను కాబట్టి వెంటనే స్పందించాలని
ఇప్పుడు హైదరాబాద్ లో నేను మొన్న ఒక పాపకండి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారండి. సీఎం గారండి, రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించారండి. నా ద్వారా ఒక పాపకి హెల్ప్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మొన్న గుడివాడ నియోజకవర్గంలో కూడా రాము గారు కూడా అలాంటి వ్యక్తి అండి. మీరు మహేష్ బాబు గారి సినిమా అది చూసే ఉంటారు, మహర్షి సినిమా, దాంట్లో ఎలా అయితే ఆయన విదేశాల నుంచి వచ్చి పేద ప్రజలకు ఎలా అయితే చేశారో అలాంటి వ్యక్తేనండి. అది సినిమా అండి, ఇది రియల్ అండి. ఈ రియల్ నిజం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెనగండ్ల రాము గారిని గెలిపించుకోవాలండి. మేడం, కుమారి ఆంటీ గారిది కూడా గుడివాడ ఆ ప్రాంతానికి చెందిన వారే కుమారి ఆంటీ గారు కూడా. సో ఇప్పుడు కుమారి ఆంటీ గారిని ఒక సెలబ్రిటీగా ఉన్న నేపథ్యంలో వారిని అక్కడికి తీసుకొచ్చి వారితో ఎన్నికల ప్రచారం చేసిన నేపథ్యంలో అది వెనిగండ్ల రాము గారికి పాజిటివ్ గా మారే అవకాశం ఉందా? ఆ ప్రభావం కొడాలి నాని మీద పడే అవకాశం ఉందా రానున్న రోజుల్లో? అంటే ఏం చెప్తారు అంటే కొడాలి నాని గారి మీద ప్రభావం అంటే ఇండైరెక్ట్ గా మీరు చెప్పినట్లు ఓట్ల రూపంలో పడచ్చు. ఎందుకంటే కుమారి గారు చెబితే వినే అటువంటి వాళ్ళ బంధువులు కానీ ఆమె స్నేహితులు కానీ లేకపోతే ఈమెకి ఏమన్నా ఫ్యాన్ బేస్డ్ ఏమన్నా ఆమెకి అభిమానులు ఉంటే కనుక మన ఊరమ్మాయి ఇంత స్థాయికి వెళ్ళింది అని చెప్పి ఆమెను అభిమానించే వాళ్ళు ఉన్నా కూడా, బంధువులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా, కనీసం ఆవిడ ఒక 50 ఓట్లు ప్రభావితం చేయగలిగినా కూడా కొడాలి నాని గారికి అది వ్యతిరేకమైనటువంటి రిజల్ట్నే ఇస్తుంది. అంటే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆవిడ కళ్ళకు కట్టినట్టుగా చాలా మందికి వివరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మార్కెట్ లో ఉన్నటువంటి సమస్యలు కానీ, అలాగే అసలు రోడ్ల దుస్థితి గురించి కానీ, ఇలా రకరకాల సమస్యలను ఆవిడ లేవనెత్తేటువంటి ప్రయత్నం చేశారు. అది అందరికీ అక్కడికి వచ్చినటువంటి ఓటర్లకి ఆవిడ వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏంటంటే ఆవిడ అక్కడ ఉన్న సమస్యల్ని ప్రస్తావించారు. అది ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసు. మళ్ళీ కుమారి గారు చెప్తుంటే ఇంకొక కొన్ని మనకు తెలిసినా కూడా ఎవరన్నా ఒకళ్ళు చెప్పారనుకోండి మైండ్కి ఎక్కుద్ది. ఈవెన్ మన ఇంట్లో మన మమ్మీ మన మదర్ ఫాదర్ ఏదైనా చెప్తే ఒక్కోసారి మనకు ఎక్కదు, పక్కన స్నేహితులు చెప్తే ఎక్కుద్ది. సో వాళ్ళకి సమస్యలు తెలిసినప్పటికీ కూడా కుమారి గారు ఏమన్నా మాటల ప్రభావంతో వాళ్ళు ఆలోచించగలిగినా ఈవెన్ ఒక్క ఓటు మారినా అది కొడాలి నానికి ఎఫెక్టే, నో డౌట్ ఆన్ దట్. ఓకే.